కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచిందని ఏపీకి సరైన కేటాయింపులు జరగలేదంటున్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై వరాలు కురిపించారని మండిపడ్డారు. ఏపీకి ఏమాత్రం నిధులు కేటాయించలేదని రాష్ట్రానికి ఆత్మ నిర్భర్ కూడా కనపడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయంలో కూడా వెస్ట్ బెంగాల్ అస్సాం కేరళ తమిళనాడుకి మాత్రమే ఏ బెనిఫిట్ అయినా ఏ ప్రాజెక్టులు అయినా ఇచ్చారే కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం మోచి చూపించారని చెప్పుకోవచ్చు. మెట్రో రైల్ విషయంలో కొచ్చి బెంగళూరు చెన్నై నాగపూర్కి అన్నిటికీ ఇచ్చారు కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి మేము అడుగుతానే ఉన్నాం విజయవాడకి విశాఖపట్నంకి మెట్రో రైలు కావాలని. దాని గురించి ఏం చెప్పకుండా మిగతా రాష్ట్రాల్లో మెట్రో రైలు గురించి ఈ బడ్జెట్ లో చెప్పడం జరిగింది. ఆత్మనిర్భర భారత్ అనేటటువంటిది ఆత్మనిర్భర భారత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది కాదు. ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ఏమి ఆత్మనిర్భరం అనేటటువంటిది సెల్ఫ్ రిలయన్స్ అనేటటువంటిది ఎక్కడా కనపడలేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో 55,56,656 కోట్ల రివైజ్డ్ ప్రాజెక్టు కాస్ట్ గురించి ఇరిగేషన్ యాజ్ రికమెండెడ్ బై ది సెంట్రల్ వాటర్ కమిషన్ గురించి ఏమీ చెప్పలేదు. దీని గురించి ఇంకా అస్పష్టత ఉంది. అలాగే ఇంకా అక్వైర్ చేయాల్సినటువంటి 155,465 ఎకరాలు ఇంతకు ముందు ఎస్టిమేట్ చేసినట్టుగా 1.02 లాక్స్ పర్ ఏకర్ లెక్కన